మళ్ళీ వైసీపీలో చేరిన ఆళ్ళ జగనిచ్చిన హామీ ఇదేనా? వైసీపీలో ఆర్కే అనబడే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అమరావతి పుణ్యమా అని, అలాగే మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించిన నేపథ్యం వల్ల కానీ ఫేమస్ అయిపోయారు. ఆయన వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు, అంతేకాదు జగన్కి అత్యంత సన్నిహితుడు. ఆయన 2009లో కాంగ్రెస్ తరఫున సత్తెనపల్లిలో పోటీకి టికెట్ సాధించాలనుకున్నారు, కానీ చివరి నిమిషంలో మిస్ అయింది. ఆయన కోరికను జగన్ 2 సార్లు నెరవేర్చారు. అలాగే జగన్ కలను ఆర్కే కూడా నెరవేర్చారు. మంగళగిరిలో 2019లో నారా లోకేష్ను ఓడించి ఆర్కే జగన్ కళ్లల్లో ఆనందం చూశారు. కానీ జగన్ అప్పట్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసిన హామీ ఒకటి నిలబెట్టుకోలేదు అన్న బాధ అయితే ఆర్కేకు ఉంది. తనకు మంత్రి పదవిని ఇవ్వలేదు అని ఆయన చాలా బాధపడ్డారు. తొలి విడతలో కాకపోతే మళ్ళీ విడతలో అయినా పదవి దక్కుతుందని అనుకున్నా, అది జరగలేదు. అలా బాధ కాస్త అసంతృప్తిగా మారింది. అది చివరికి ఆర్కేకు మంగళగిరిలో 2024లో టికెట్ దక్కదు అన్న మాట రావడంతో పెళ్లి బుకింది. అంతే, ఆయన గత డిసెంబర్లో పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. అంతేకాదు ఆయన షర్మిల కాంగ్రెస్లో చేరడంతో ఆమె పార్టీలో చేరిన తొలి ఎమ్మెల్యేగా సంచలనం రేపారు. ఇది జరిగి సరిగ్గా నెలయింది. ఇప్పుడు ఆయన మళ్ళీ సొంత పార్టీలో చేరిపోయారు. మంగళగిరిలో తనకంటూ సొంత బలం బలగం ఉన్న ఆర్కే లేని లోటు వైసీపీకి తెలిసి వచ్చింది. అలాగే రెండవసారి కూడా లోకేష్ని మంగళగిరిలో ఓడిస్తే ఇక ఆయన రాజకీయ జీవితం ఫుల్ స్టాప్ పడుతుందని వైసీపీ ఊహిస్తోంది. దాంతో వైసీపీకి కూడా ఆర్కే అవసరం పడింది. ఆర్కే సైతం కాంగ్రెస్లోకి వెళ్ళి చేసేది లేదు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓట్ల చీలిక తప్ప గెలిచేది లేదు. దాంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి వంటి వారి సంప్రదింపులతో ఆయన మెత్తబడ్డారు. ఇప్పుడు జగన్ సమక్షంలో ఆయన తిరిగి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మళ్ళీ వైసీపీలో చేరారు. ఆర్కేకు కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. తన సోదరుడు ఎంపీ అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఆర్కే వెళ్లారు. ఇదిలా ఉంటే ఆర్కే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా ఆయన రాజీనామాపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించవచ్చుననే చర్చ జోరుగా సాగుతోంది. అదేవిధంగా ఆర్కేకు భారీ హామీ కూడా లభించిందని అంటున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ కోటాలో అయినా ఆర్కేకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. ఏది ఏమైనా ఆర్కే వైసీపీ మధ్య గ్యాప్ అతి కొద్ది రోజుల్లోనే ముగిసిపోవడం ఏపీ రాజకీయాల్లో ఒక కీలక చర్చగా మారింది.